మనం ఇప్పుడు నల్గొండ జిల్లా తురకపల్లి మండలం గిరిజన సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం పెట్టిన కేసీఆర్ గారు సన్న బియ్యం పథకం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం యొక్క వివరాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులను, ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన విద్యార్థులతో ఉన్నాం, అలాగే ఇక్కడ భోజనాలు చేస్తున్న విద్యార్థులను చూడొచ్చు. మనం మన విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ హాస్టల్లో? చెప్పు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? బాత్రూమ్ ఒకటి మంచి లేవు, బాత్రూమ్ మంచి లేవు, బాత్రూమ్ డోర్లు లేవు. అన్నం అయితే మంచిగా అన్న బియ్యం అన్నం మంచిగా వస్తున్నాయి, అన్నం మంచిగా వస్తుంది. బాత్రూమ్ డోర్ లేవు, ముఖ్యంగా నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు? మీ వాడ సార్ చెప్తారా మీరు దోమలు వస్తున్నారు? అన్నంలో రాళ్ళు వస్తున్నాయి. అన్నం మంచిగా కానీ అప్పుడప్పుడు రాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ సిబ్బంది ఉన్నారు, సిబ్బందిని అడిగి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. చెప్పే విద్యార్థులు అంటే అప్పుడప్పుడు రాళ్ళు వస్తున్నాయండి, వాస్తవం మీరు ఒక్కొక్క బస్ ఒక్కో తీరు రావట. మరి మీరు అధికారులు కంప్లైంట్ చేశారా? ఒక బాత్రూమ్ లో అయితే అన్ని ఉన్నాయి కానీ బాత్రూమ్ డోర్ బాత్రూమ్ డోర్ ఇది అధికారులు ఒక బస్తా ఒక తీరు. ఇప్పుడు మీరు ఈ సమస్యలను అధికారులు